హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితారాజు వ్లాగ్స్. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోతున్నాను క్యాబేజ్ గోబీ మంచూరియా. అందుకు ఒక క్యాబేజ్ తీసుకొని వాటిని సన్న సన్నగా మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్న విధంగా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసి చూడండి ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 స్పూన్లు మైదా పిండి వేసుకుంటున్నాను. 1, 2, 3 and 4. సో 4 స్పూన్లు మైదా పిండి వేసుకున్న తర్వాత సేమ్ అదే క్వాంటిటీ కార్న్ఫ్లోర్ కూడా 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి, నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాబేజ్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి బాగా కలిపితే వాటర్ క్వాంటిటీ బయట వచ్చి మాయిశ్చర్ అంతా ముద్దలాగా ఫామ్ అవుతుంది. మీరు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇంకా బాగా కొంచెం తేమగా ఉంది. మీకు ఇంకా క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువైతే ఇంకా 1 స్పూను కార్న్ఫ్లోరు, 1 స్పూను మైదా పిండి వేసుకొని కలుపుకోవచ్చు. సో వాటిని నేను చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఈలోగా నేను డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నాను. చూడండి ఉండలు, మీరు ఇంకా చిన్న సైజ్ చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే పెద్ద సైజ్ చేసుకునే కొద్దీ మనకి డీప్ ఫ్రైకి టైం ఎక్కువ పడుతుంది, ప్లస్ బయట ఉడుకుతుంది కానీ లోపల ఉడుక్కుండా పోతుంది, కాబట్టి చిన్న ఉండలు చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చిన్న చిన్న ఉండలు చేసుకున్నవన్నీ, ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది కాబట్టి వాటిని అంతా వేసి 5 నిమిషాలు టైం పడుతుందండి, 4 నుంచి 6 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది. బాగా ఒక పక్క వేడైన తర్వాత మాత్రమే మనం రెండో పక్క వేయించుకోవాలి. ఇదో చూడండి నేను రెండో పక్క కూడా వేయించుకున్నాను. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే అవి పర్ఫెక్ట్గా లోపల నుంచి బాగా ఉడికినట్టు అన్నమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితారాజు వ్లాగ్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దో ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అల్లం నేను చిన్న చిన్న సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను. అల్లం వేడైన తర్వాత వెల్లుల్లి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకొని, 2 వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసి బాగా వేయించుకొని, తర్వాత ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. సో బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్ కూడా. సో మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. చూడండి వచ్చేసాయి. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే టమోటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ టైంలో మనము సాల్ట్ ఆల్రెడీ క్యాబేజ్ ముక్కల్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువైతే ఉప్పు ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ 1/2 స్పూన్ తీసుకొని 1 బౌల్ నీళ్ళల్లో కలుపుకొని ఉండలు లేకుండా వేసి బాగా కలుపుకుంటున్నాను. వేసి కలపకపోతే కింద అంటుకుపోతుంది, లేకపోతే ఉండలు ఫామ్ అవుతుంది, కాబట్టి వేసిన వెంటనే బాగా కదుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారం తక్కువ ఉండే వాళ్ళు కారపొడి స్కిప్ చేయొచ్చు, లేదు మాకు స్పైసీగా కావాలంటే ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కారం కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో క్యాబేజ్ గోబీ ఉండల్ని అవి వేసి హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. సో 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే
మన యమ్మీ యమ్మీ క్యాబేజ్ గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టే. వాటిని కొత్తిమీరతో కానీ పుదీనాతో ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే మనకి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నాకు 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి నేను కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్ ఫ్రమ్ లలితరాజు లాగ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.